హాయ్ హలో అండి, నమస్కారం. నేను కవిత. లాస్ట్ 1 ఇయర్ నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే డిసీజ్తో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. చాలా హాస్పిటల్స్ తిరిగాను, తర్వాత ల్యాక్స్ ఆఫ్ మనీ కూడా నేను స్పెండ్ చేశాను. అసలు ప్రాబ్లం ఏంటన్నది నాకు స్టార్టింగ్లో నిజంగా తెలియలేదు. లెగ్స్ పెయిన్ వచ్చేవి, హ్యాండ్స్ చాలా పెయిన్ వచ్చేవి, పడుకుని లేచిన తర్వాత బాడీ అంతా కూడా పట్టేసినట్టు అయిపోయేది. అసలు నా అంతటి నేను లేచి 2 స్టెప్స్ కూడా వేయలేకపోయేదాన్ని అనమాట. ఈ చేతులు అవి గట్టిగా అయిపోయేలా, హోల్డ్ కూడా అయ్యేవి కాదు. నా అంతటి నేను రైస్ కూడా తినలేకపోయేదాన్ని. హెడేక్ కంటిన్యూస్ ఉండేది 24/7. అన్ని బ్లడ్ టెస్ట్లు కూడా నార్మల్ వచ్చేవి. చాలా హాస్పిటల్స్ వెళ్ళాను, తర్వాత హైదరాబాద్లో అడ్మిట్ అయ్యాను. డాక్టర్స్ ఏమో సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంది, అసలు ఏం డిసీజ్ లేదు, మీకు రిపోర్ట్స్ అన్నీ చాలా నార్మల్ ఉన్నాయి, అబ్నార్మల్ అసలు అని చెప్పారు. కాకపోతే ఆ పెయిన్స్ ఏంటో నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఏ రిపోర్ట్స్లో రాలేదు. అప్పటి వరకు అసలు ఇలాంటి డిసీజ్ ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మన తెలుగులో ఆమవాతం అంటారు కదా, ఇలాంటిది ఉంటుంది అనేది కూడా నాకు నిజంగా తెలీదు. సో ఫేస్ చేస్తున్నా నాకేం తెలియక ఇంకా క్యాన్లాస్ ఎక్కించుకుంటున్నాను. తర్వాత బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ తీసుకున్నాను. మేబీ నేను తీసుకునే ఫుడ్ సరిపోవట్లేదేమో, ఇలాగేమో అలాగేమో అనుకుని నాకు అర్థమయ్యేది కాదు. సో నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను విజయవాడ వచ్చాను. అక్కడ ఇంకా నేను స్టక్ అయిపోయాను, ఈ లాక్డౌన్ మనకి వచ్చింది కదా దానివల్ల. సో ఒక ఆర్ఎంపి డాక్టర్తో ఇలానే ఎన్ఎస్ ఎక్కించుకుంటుంటే ఆయన అన్నారు, ఇలానే చెప్పేస్తున్నా ఇలా ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే మీకు కీళ్ళవాతం వచ్చిందేమో, ఒకసారి టెస్ట్ చేయించుకోండి అంటే. అప్పుడు ఫస్ట్ టైం నేను ఆర్ఏ టెస్ట్ చేయించుకున్నా. రిపోర్ట్స్ చూసాక షాక్ అయ్యా, ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది, అసలు ఇలాంటి డిసీజ్ ఉంది అని ఫస్ట్ టైం నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు నేను హెలోపతి మెడిసిన్స్ యూజ్ చేశాను. అప్పుడు ఏమైందంటే ఇంకా బాడీ చాలా వీక్, అసలు నిద్ర పట్టేది కాదు. ఇంకా పీరియడ్స్ కూడా నాకు మంత్లీ 2 టైమ్స్ వచ్చేయడం, ఓవర్ బ్లీడ్ అయిపోవడం, నిద్ర రాకపోవడం. తర్వాత ఏంటంటే హెలోపతి వల్ల క్యూర్ లేదని కాదు, కానీ బాడీ అంతా కూడా అసలు ఏదో మొత్తం హెయిర్ ఫాల్ అయిపోయేది నాకు. మనిషిని కూడా చాలా బ్లాక్ అయిపోయాను, బాడీ అంతా డిహైడ్రేషన్ అయిపోయింది. సో నాకు అర్థం కావట్లేదు. అయితే మా మమ్మీ యూట్యూబ్లో సర్చ్ చేశారనమాట, ఇలా వస్తే ఏంటి ఇది అని. మాకేం తెలీదు. అయితే ఆయుర్వేదిక్ మసాజ్ చేపించుకుందామని చెప్పేసి విజయవాడ పడమటిలోనున్న శ్రీ భాస్కర్ ఆయుర్వేదిక్ క్లినిక్కి వెళ్ళాం మేము. వెళ్తేనేమో జస్టెల్లో నెంబర్ అది తీసుకుని మేడం గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు మాకు తెలియదు అనమాట ఇలాగా ట్రీట్మెంట్ ఉంటుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్కి అని చెప్పి. అయితే శ్యామలా మేడం గారు మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారండి, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆవిడ మాకు చెప్పారు అసలు ఏం భయపడొద్దు, దీనికి ఆయుర్వేదిక్లోని కూడా ట్రీట్మెంట్ ఉంది అని. బట్ నాకు అప్పటికి హోప్ అనేది పోయింది, ఐమ్ రియల్లీ హోప్లెస్. అంతా మనీ స్పెండ్ చేసుకుని ఇంకా నేను ఏంటనుకున్నా అంటే ఇది ఏమైనా క్యాన్సర్ ఏమో, లేకపోతే ఇంకా అంతకుమించి ఇంకేదైనా వచ్చేసిందేమో నాకు, అసలేం అర్థం కాలేదు. ఇంకా ఫైనల్ స్టేజ్ ఏమో, చచ్చిపోతానేమో ఇలా అనేసుకున్నాను నేను. సో మేడం నాకు చెప్పిన మాటలు నచ్చాయి, మేడం బాగానే రిసీవ్ చేసుకున్నారు, అంటే డాక్టర్స్ అలానే రిసీవ్ చేసుకుంటారు కదా ఇలా అనుకున్నా. మెడిసిన్స్ యూజ్ చేశాను. ఫస్ట్ 1 వీక్లో ఫస్ట్ మసాజ్ తీసుకున్నా మేడం దగ్గర, కొంచెం రిలీఫ్ అనిపించింది. తర్వాత మెడిసిన్స్ నేను యూజ్ చేశాను. ఫస్ట్ వీక్లో కొంచెం బెటర్ అనిపించింది, ఇంకా హెలోపతి నేను అవాయిడ్ చేసేసాను. సెకండ్ వీక్ అయ్యేసరికి కొంచెం నా అంతటి నేను లేచి నించుంటున్నాను, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. అంతకుముందు ప్రీవియస్లీ ఏంటంటే నేను వాష్రూమ్కి వెళ్తే మా మమ్మీ తీసుకుని వెళ్ళేవారు నన్ను. ఇంకా ఏంటంటే మా మమ్మీయే నాకు స్నానం చేయించేవారు. ఫుడ్ కూడా నేను నిజంగా కూర్చొని 2 మినిట్స్ ఉండలేకపోయేదాన్ని. ఎక్కడికైనా వెళ్తే బయట చైర్స్ కానీ ఏదైనా హాస్పిటల్కి అలా వెళ్తే ఆ చైర్స్ మీద నేను పడుకుని పోయేదాన్ని. పక్కన మా మమ్మీ ఉన్నా, నా ఫ్రెండ్స్ ఉన్నా, వాళ్ళ మీద పడుకుని పోయేదాన్ని, వాళ్ళ ఒళ్ళో పడుకుని పోయేదాన్ని. ఆ పెయిన్స్ కూడా చెప్పలేం, చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. ప్రతి పార్ట్ మనకి ఇక్కడ ఈ ఎముకల దగ్గర, వేళ్లలోని, తర్వాత కాలు వేలు దగ్గర, ఇక్కడ నీస్ ఎండ్, ఈ జాయింట్స్ దగ్గర హెడేక్ ఉంటుంది. విపరీతంగా ఇక్కడ ఇక్కడ మనకు అర్థం కాదు ఇలాంటి ప్రాబ్లం అని చెప్పేసి. సో సెకండ్ వీక్, థర్డ్ వీక్, 1 మంత్ తర్వాత ఇంకా కంటిన్యూ అవుతున్న కొద్ది నౌ నేను ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయాను. అంతకుముందు ఎంత హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ నేను అదే స్టేజ్కి వెళ్ళాను. నా అంతటి నేను ఓన్గా ట్రావెలింగ్ చేయగలుగుతున్నాను, కుకింగ్ చేసుకోగలుగుతున్నాను, ఇంకా మా మమ్మీకి కూడా ఏదైనా ఇంట్లో పనులు ఏమైనా కూడా నేను హెల్ప్ చేయగలుగుతున్నాను. ఈ క్రెడిట్ అంతా కూడా శ్యామల మేడం గారికే వెళ్తుంది. నాకు నిజంగా ఆయుర్వేదిక్లో ఇంత పవర్ ఉంది, ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటే మనం ఇంత క్యూర్ అవుతాము అనే విషయం నాకు ఆవిడ వల్లే తెలిసింది. నాలా ఎవరైనా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు శ్రీ భాస్కర ఆయుర్వేదిక్ హాస్పిటల్ని ఒకసారి విజిట్ చేయండి. అది మనకి విజయవాడ పడమట సెంటర్లోనే ఉన్నది. థ్యాంక్స్ టు డాక్టర్ శ్యామల గారు.